केपीएचबी कॉलनी नूतन ट्रीटमेंट रेंज हॉस्पिटल मंत्री सिंगरेड्डी निरंजन रेड्डी प्रारंभिंचारु एमएलए माधवरं कृष्णाराव एमएलसी नवीन कुमार पाल्गोनी ल्याब 50 పడకల గదులను ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సేవలు అందించడంలో కరోనాని కట్టడి చేయడంలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అనంతరం ట్రీట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా నరాలకి గుండెకి సంబంధించిన అన్ని ఆపరేషన్లు లేకుండా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వైద్యాన్ని అందించడానికి ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రీట్మెంట్ ఏజ్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు శిరీష బాబురావు, ఆవుల రవీందర్ రెడ్డి, మందడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. गौरव शासन सभ्यु कुकटपल्ली निजर्ग అదే విధంగా స్థానిక కౌన్సిలర్స్ ఈ నూతనంగా ఇప్పుడే ప్రారంభించబడినటువంటి ఈ ఆసుపత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ దీని అధినేత డాక్టర్ శ్రీరెడ్డి గారు వారి బృందం అందరికీ నమస్కారం. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం వారి అవసరాలు తీర్చగలిగి వారి ఆర్థిక శక్తికి లోబడి పని చేయగలిగేటువంటి ఆసుపత్రులు ఆ రకంగా సేవలు అందించేటువంటి డాక్టర్ల యొక్క ఆవశ్యకత స్టాఫ్ యొక్క ఆవశ్యకత ప్రజానికానికి ఉన్నది. అందుకే పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి వైద్యం కోసం అవసాయకులు ముందుకొస్తున్నటువంటి వాళ్ళు సొంతంగా ఆసుపత్రులు పెట్టుకొని సేవాభావంతో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ముందుకు వచ్చి పెట్టినా కూడా వాళ్ళని కూడా మనం ప్రోత్సహిస్తున్నాం. ఒకటే ప్రజలకు వారి శక్తి మేరకు యథాశక్తి మేరకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించడంతో పాటు వారు సొంత ఉపాధి పొందితే